వినాయక చవితి పర్వదినం పురస్కరించుకొని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ డిఎస్పీ సైదులు తెలిపారు. వినాయక చవితి పండుగకు వినాయక మండపాల వద్ద పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మనది మెదక్ జిల్లా పట్టణం మెదక్ సీమ. చిన్నప్పుడు హైదరాబాద్ పోయినప్పుడు అరే హైదరాబాద్ నీళ్లు పడ్డట్టుంది బాగా తెల్లగైపోయింది అనేది అది ఎందుకంటే అది మంజీర నది ప్రభావం. ఆ మంజీర నది అనేది కూడా మన దగ్గర నుండి పోతుంది. హైదరాబాద్లో మన వాళ్ళ నీళ్లు మన అంటే మన దగ్గర నుండి పోయిన వాటర్ దాటడం వల్ల తెల్లగా ఉండేసి మంచిగా నిగనీళ్ళు ఆడుతుంది మామిడి పళ్ళు అక్కడ ఉండేవి కాబట్టి మంజీర నది మన దగ్గర ఉంది. మంజీర అంటే స్వచ్ఛత అంటే మీరందరూ కూడా స్వచ్ఛమైన మనసులు గల వారు మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ద్వారానే వేరటం నేర్చుకోవాలి అంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు మా సిఐ గారు కొన్ని అది కీడించి మేలించన్నట్టుగా ఫస్ట్ ఏదైనా జరుగుతుందేమో అనే ఉద్దేశంతోనే అది జరగకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఈ పర్మిషన్స్ కానీ లేకుంటే దీపం పెట్టినప్పుడు దీపం ద్వారా వచ్చే ప్రమాదాలు ఇప్పుడు మనం వినాయక స్వామీజీని పెట్టినప్పుడు మనం ఒక లడ్డు కూడా చేతిలో పెడతాం. ఆ లడ్డు కూడా ఏంటంటే అవి భుజించే అంటే కొన్ని ఇప్పుడు కోతులు ఉన్నాయి నేచురల్గా మన ఇళ్ళలో మన ఫ్యామిలీస్ కోతి రాగానే తలపేసుకుంటారు కనీసం ఎవరు కూడా దాన్ని కొంచెం ఏది కూడా పెడతట్టు లేదు. అవి కూడా మనకు చిన్నప్పుడు అంటే నాకంటే కూడా కొంచెం ముందు తరాలు ఏంటంటే కొన్ని దాడులు చేశారు ఎన్నో పెద్ద పెద్ద గడీల మీద దొరల మీద దాడులు చేసి ఎందుకంటే అది జీవన పోరాటం కోసం అన్నమాట. తిండి దొరకక సరిగా లేక వెళ్ళక ఎట్లా జీవించాలనే కోరికతోనే గడుపుకునే సమయము ఎందుకంటే అడవులలో పళ్ళు అవి భుజించేసి దొరకట్లేదు కాబట్టి జనారణ్యంలోకి వచ్చేసేసి వాటి యొక్క జీవన విధానంలో మన మీద కానీ మనం వేమరదనం ఉన్నప్పుడు మన ఇళ్లలోకి దూరి ఏదో మన ఆహార వస్తువులు ఎత్తుకపోయి తినటం జరుగుతుంది. అదే క్రమంలో మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఈ కోతులు ఏదైతే మనం స్వామీజీ గారికి స్వామికి ఆంజనేయ స్వామికి రూపంగా మనం కొలుస్తుంటున్నాం అటువంటి ద్వారా కూడా మనకు వినాయకుని చేతిలో పెట్టిన లడ్డు ఇటు ఏమైనా ప్రమాదం కానీ లేకుండా అవి భుజించే ప్రయత్నంలో కింద పడిపోతే వేరే తీరుగా